హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ సన్ వ్లాగ్స్ నేను మీ మీనాని ఈరోజు మనం టేస్టీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని చేసుకుందాం కేజీ బోన్లెస్ చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకోవాలి గ్రీన్ మిర్చి నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాణీ తీసుకోండి కడాయి తీసుకొని అది వేడయ్యాక అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇది బాగా వేడయ్యాక వేయండి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఇంగ్రీడియన్స్ ఏమేమి వేసుకోవాలంటే ఇంగ్రీడియన్స్ స్పైసెస్ అన్ని వేసుకోవాలండి ఫస్ట్ గ్రీన్ మిర్చి వేసుకుందాం బాగా కలబెట్టుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఆనియన్ పీసెస్ దాని తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు మనము చికెన్ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ ఈ కడాయిలో వేసుకుందాం వేసుకొని మంచిగా కలపెట్టండి ఇలా ఒక 2 మినిట్స్ కలపెట్టండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఇలా కలపెట్టుకొని మూత పెట్టుకోండి సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని మూత పెట్టుకోండి నిట్స్ 10 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు మనము ఒక 2 టీ స్పూన్ల కారం వేసి కలపెట్టుకోండి మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నాన్ వెజ్ లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బాగా కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోండి అలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి లాస్ట్ కి మనము గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులోకి నెక్స్ట్ మనము కొరియాండర్ పౌడర్ వేసుకోండి అలా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనియండి ఇందులో నీళ్ళంతా ఆవిరయ్యాక లాస్ట్ లో కొత్తిమీర వేయండి చాలా బాగుంటుందండి కొత్తిమీర వేస్తే చికెన్ తొందరగా డైజెస్ట్ అయితే మనకి తర్వాత మూత పెట్టుకోండి అలా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనియండి చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో చూస్తుంటేనే ఈ కలర్ఫుల్గా ఉంది చికెన్ కర్రీ ఇది మన బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి అలానే స్నాక్ ఐటమ్ కూడా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు జీలకర్ర సాజీరా అనాస పువ్వు యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ జాపత్రి మరాఠీ మొగ్గ నెయ్యి ఇవన్నీ స్పైసెస్ తీసుకోవాలండి ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఆయిల్ ప్లస్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా మన తెలంగాణలో బగారా రైస్ లేనిది అసలు ఏ భోజనము ఏ లంచ్ ఏ డిన్నర్ ఉండదండి ఇందులోకి ఫస్ట్ మనం జాపత్రి మరాఠీ మొగ్గ నెక్స్ట్ బిర్యానీ ఆకులు అనాస పువ్వు యాలకులు జీలకర్ర సాజీరా వేసుకోవాలి సాజీరా వేసి తీరాలండి లేకపోతే టేస్టే రాదు అలానే దాల్చిన చెక్క పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్ అలానే ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి 1 లీటర్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే నేను నానబెట్టిన రైస్ 1/2 కేజీ రైస్ సో అందులో సాల్ట్ వేసుకొని కలుపుకొని మరిగాక అందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి అప్పటిదాకా మూత పెట్టుకొని పక్కన పెట్టండి అలా ఒక 50 మినిట్స్ ఉంచాలి తర్వాత వాటర్ అన్నీ మరిగాక అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బగారా రైస్తో మటన్ చికెన్ మిర్చికి సాలన్ కర్రీ ఏ తిన్నా ఆ టేస్టే అద్భుతం అండి ఇప్పుడు 30 మినిట్స్
ఉడికాక చేసుకోవాలండి. ఇప్పుడు మనకు బగారా రైస్ రెడీ. చూడండి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి. సండే ఫండేగా మారిపోయింది ఈ చికెన్ బగారా రైస్తో. కోకో కోలా కానీ థమ్సప్ కానీ తాగితే ఆ రుచే వేరు. మేమైతే ఎక్కువగా థమ్సప్ తాగుతామండి ఇందులోకి. అలానే సమ్మర్ కదండి, మ్యాంగోస్ కూడా కట్ చేసి ఉంచాను. ఇవి మా చెట్టువే అండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.